दम सीएम रेवंत रेड्डी अध्यक्षतने कोनसागुतुन्न तेलंगाणा कैबिनेट कीलक निर्णयालु तीसुकुंदी। धान्यं कोनुगोलु केंद्राल एर्पाटुकु मंत्रिमंडली ओके चेप्पिंदी। मुलुगुलो सम्मक्क सारलम्म वर्सिटीकी भू केटायिंपु। मुनिसिपालिटीगा मद्दूरु मंडल केंद्रं अप्ग्रेड चेयडं। हन्मकोंड वरंगल जिल्लाल परिधिनि पेंचुतू मंत्रिमंडली निर्णयं तीसुकुंदी। सीएम रेवंत रेड्डी अध्यक्षतन कोनसागुतुन्न तेलंगाणा कैबिनेट कीलक निर्णयालु तीसुकुंदी। धान्यं कोनुगोलु केंद्राल एर्पाटुकु मंत्रिमंडली ओके चेप्पिंदी। मुलुगुलो सम्मक्क सारलम्म वर्सिटीकी भू केटायिंपु चेयडं। मुनिसिपालिटीगा मद्दूरु मंडल केंद्रं अप्ग्रेड चेयडं। हन्मकोंड वरंगल जिल्लाल परिधिनि पेंचुतू कूडा मंत्रिमंडली निर्णयं तीसुकुंदी। ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింగరావు లైవ్ లో చెప్తారు। నరసింగరావు చెప్పండి, అసలు తెలంగాణ క్యాబినెట్ భేటీలో ఏ అంశాలపై ప్రముఖంగా చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? స్వామి, ఇంకా క్యాబినెట్ సమావేశము కొనసాగుతుంది, సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। ఎందుకంటే ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో దాదాపుగా 40 అంశాలను ఎజెండాగా పెట్టుకున్నారు। ఈ 40 అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది క్యాబినెట్। సో ఇప్పటికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కొన్ని విషయాల్లో క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది। అందులో ప్రధానంగా ఈ దీపావళి కానుకగానే ఉద్యోగులకు డిఏ ఇవ్వాలి అని చెప్పి గుడ్ న్యూస్ చెప్పారులే అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది। ఎందుకంటే ఇప్పటికే 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, ఉద్యోగులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు। ఇటివలే ప్రభుత్వ పెద్దలతో కలిసి వారు సమావేశం అయ్యారు, వారి సమస్యల్ని చెప్పారు। సో ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగులకు ఈ దీపావళి కానుకగా డిఏ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది। ఈ మేరకు క్యాబినెట్ లో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది। ఇక దాంతో పాటుగా ములుగులో గిరిజన యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది। ఆ గిరిజన యూనివర్సిటీ భూమి విషయంలో మాత్రము కొంత జాప్యం జరుగుతూ ఉంది కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన। అటు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇటు భూమి కేటాయించకపోవడం వల్లనే ఇది ఆలస్యం అవుతుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి భూమి కేటాయింపులకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని క్యాబినెట్ లో తీసుకున్నారు। దాదాపుగా 251 ఎకరాలు భూమిని గిరిజన యూనివర్సిటీకి కేటాయిస్తూ ఈ రోజు క్యాబినెట్ లో తీర్మానం చేశారు। సో దాంతో పాటుగా ఇక్కడ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని జిల్లాల విషయంలో, సరిహద్దు గ్రామాల విషయంలో, సరిహద్దు మండలాల విషయంలో కొంత అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూ వస్తా ఉన్నాయి। కొన్ని జిల్లాల విషయంలో దాదాపుగా అన్ని జిల్లాల్లో సెట్ అయిపోయింది, కానీ కొన్ని జిల్లాల్లో, కొన్ని గ్రామాల మండలాల విషయంలో అది జరుగుతూ ఉంది। అందులో ప్రధానంగా ఈ వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించి సరిహద్దు రక విషయంలో కొంత అభ్యంతరాలు స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వారందరి నుంచి ఇప్పటికే అభిప్రాయాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సరిహద్దులను నిర్ణయిస్తూ కూడా ఈ రోజు క్యాబినెట్ లో ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది। ఇక దాంతో పాటుగా ఆ మద్దూరు మండలం స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం ఇప్పటివరకు గ్రామ పంచాయతీగా ఉంది। ఈ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు। ఆ నిర్ణయానికి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది। దాంతో పాటుగా సన్న ఓడ్లు కొనుగోలు చేయాలని చెప్పి అందుకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే శాఖపరమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ సన్న ఓడ్లకు సంబంధించి జనవరి నుంచి 500 రూపాయలు బోనస్ ఇచ్చేటువంటి దానికోసం కూడా క్యాబినెట్ లో తీర్మానం చేశారు, అందుకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసింది। ఇంకా దీంతో పాటుగా ఇంకా అనేక అంశాలపైన కూడా సుదీర్ఘంగా క్యాబినెట్ ఈ రోజు చర్చించేటువంటి అవకాశం ఉంది। ఇటు మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇంకా అనేక అంశాలపైన కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది। అందుకు సంబంధించినటువంటి ముసాయిదా కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో డిసెంబర్ నుంచి అమలు చేయాలని ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో సో దీనిపైన కూడా ఈ రోజు క్యాబినెట్ లో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతా ఉంది। Yes, right. Thanks for the update, Narsingh.